కాండపురాణ అంతర్గత కార్తీక మాస మహత్సమందలి అష్టాదశోధ్యాయ అంటే 18వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆంగీరుషుడు చెప్పిందంతా విని ఆ ఉద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించాడు. ఆంగీరుషుడు ఇలా అడిగాడు, చెబుతున్నాడు, చక్కటి విషయాన్ని అడిగావయ్యా, సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహేంద్రియ అయిన వాడు తన వర్ణాశ్రమ నియమాలను స్నాన శౌచ్యాది కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తి భోక్త్వా కపీస్తవత్ ప్రాత స్నానం ద్విజాతీనాం శాస్త్రంచ ప్రతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగపండులాగే నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణునికి ప్రత్యేకంగా ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. తప్పనిసరిగా ప్రాతస్నానాన్ని ఆచరించాలి. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ప్రాతస్నానాన్ని ఆచరించాలి. సూర్య సంచారం అలా రోజూ స్నానం చేయలేకపోయినా అనారోగ్యంతో కూడుకున్నటువంటి వాళ్ళైతే కనుక సూర్యుడు తులారాశిలో కార్తీక మాసంలో కానీ, మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో కానీ, మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో కానీ, ఈ మూడు మాసాలైనా సరే జీవితంలో తప్పనిసరిగా ప్రాతస్నానం చెయ్యాలి అని నియమం. అలా చేసినటువంటి వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ, చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానం. గ్రహణ కాలాలలో స్నానమే ముఖ్యం కూడా. సర్వకాలాలయందు బ్రాహ్మణుడికి పుణ్యకాలాలతో సర్వ ప్రజలకును సంధ్య స్నాన జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చెయ్యాలి. బ్రాహ్మణుడికైతే కనుక విధిగా రోజు స్థల స్నానం చెయ్యమనే నియమం ఉంది. ఇతరులైతే కనుక తలస్నానం రోజు చేయలేకపోయినా పర్వదినాలలో కానీ పుణ్య సమయాల్లో కానీ లేదంటే కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసాలలో అయినా సరే స్నానం చెయ్యాలని చెప్పారు. స్నానం, దీపారాధన, సంధ్యావందనం, జపహోమాదులు, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా ఆచరించాలి. స్నానాన్ని వదిలినటువంటి వాడు రౌరవగతుడై పునః కర్మభ్రష్టుడిగానే జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటిలోనూ సర్వ ఉత్కృష్టమైనటువంటి కార్తీక మాసం, వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భారీతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు లేనట్లుగా కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేదని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీక మాస ధర్మాలని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు తప్పనిసరిగా. నాయన, విష్ణు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుద్ధ దశమ్యాంతం పాలసముద్రంలో చేరి నిద్రా నిమిషాలతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నాలుగు మాసాలు కూడా చాతుర్మాసం అని పేరు. విష్ణువునకు నిద్రా సుఖప్రదమైన ఈ నాలుగు మాసాలు కూడా ఎవరైతే హరిని ధ్యానిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారో, ఆ పుణ్యకర్మలన్నీ కూడా అనంతమైన ఫలితాన్ని కలిగి విష్ణులోకాన్ని పొందుతారు. దీని అర్థం ఏమిటంటే, ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రోజున దశమి ఏకాదశి సమయంలో స్వామి కపట నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవితో సహా. ఆయన శయనిస్తారు, అమ్మవారేమో స్వామి పాదాలు సేవిస్తూ ఉంటుంది. అలా ఆషాఢమాసంలో తొలి ఏకాదశికి శయనించిన స్వామి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ క్షీరాద్వాదశి అంటే శుక్లపక్ష ఏకాదశి అనంతరం వచ్చే ద్వాదశి రోజుని హరిబోధిని అని పిలువబడుతూ ఉంది. ఆయన ఆ రోజు నిద్ర లేస్తారు. భగవంతుని నిద్ర ఏమిటండి అంటే కనుక ఈ నాలుగు మాసాలు చాతుర్మాసం అంటారు. అంతర్బహిష్ఠ తత్సర్వం అని మనం చెప్పుకున్న భగవంతుడు లోపల ఉంటాడు, బయట ఉంటాడు. ఈ నాలుగు మాసాలు ఆయన ఏం చేస్తూ ఉంటారంటే మానసికంగా ప్రతి మానవుడు హృదయంలో, జీవుడు హృదయంలోకి వెళ్ళి ఎవడు భక్తుడు కాదో వాళ్ళు తెలుసుకోవడం కోసం, పరమాత్మ పరీక్షించడం కోసమే ఈ నాలుగు మాసాలు శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలో ఉంటాడన్నమాట, భక్తులను పరీక్షించడం కోసం. దీన్ని చాతుర్మాసం అంటారన్నమాట. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు ఎవరైతే హరిని ధ్యానము, పూజాదులు, దాన ధర్మాలు ఆచరించిన వారు అనంతమైన పుణ్యాన్ని పొంది వైకుంఠాన్ని పొందుతారు. ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను అని అక్కడ ఆంగీరుషుడు ఉద్భుత పురుషుడికి చెబుతుంటే, అక్కడ సూత్రుడు నైమిషారణ్యంలో సౌనికాది మహర్షులందరికీ కూడా చెబుతూ ఉన్నారు. అయితే
వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వృత్తాంతాన్నంతా చెబుతున్నారు. ఓ జనకరాజా, ఒకనొక కృతయుగంలో విష్ణు లక్ష్మీ సమేతుడై సహా వైకుంఠంలో సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి స్వామిని స్తుతించాడేమని, సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సద్యనుపారుజాతం నమామి నిత్యం కమలాకళత్రం అని చెప్పి లక్ష్మీనారాయణ స్తుతించేసరికి ఆ శ్రీమన్నారాయణమూర్తి వెంటనే నారదుణ్ణి, ఏమయ్యా నారద, ఇలా రావడానికి గల కారణం ఏమిటయ్యా? నువ్వు స్తుతించిన స్తోత్రానికి చాలా ఆనందించాను అని చెప్పారు. నారదుడు, ఓ శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగొండుతున్నాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలంతా వికర్ములై పాపాలు ఆచరించడం వల్ల వికర్ములవుతున్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక దుఃఖించుచున్నాను అని విన్నవించాడు. నారదుడు మాటలు అర్థం చేసుకుని నారాయణమూర్తి ఆలోచించి, అభయాన్నిచ్చి నీకేం పర్వాలేదు, వెళ్ళు, నేను పరీక్షిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణము చెప్పేసరికి వెంటనే శ్రీమన్నారాయణమూర్తి సతీ సమేతుడై లక్ష్మీదేవిని తీసుకుని ఒక వృద్ధ దంపతుల్లాగా వాళ్ళు రూపాన్ని ధరించి నైమిషారణ్యంలో, ఆ కాశీలోను నైమిషారణ్యంలో హరిద్వార ప్రాంతాల్లో ఒక వృద్ధ బ్రాహ్మణ, ఒక బ్రాహ్మణ భార్య, బ్రాహ్మణ కింద వృద్ధుల కింద వాళ్ళు మానవుల్ని ఋషుల్ని అందరినీ కూడా పరీక్షించడం కోసం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నట్టు చూద్దామని చెప్పి చాలామంది చూశారు. వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ మందిరాలలోనూ పర్యటింపసాగాడు. కొందరు దంపతులు అతిథులుగా సత్కారం చేస్తున్నారు, మరి కొందరు హేళన చేస్తున్నారు, కొందరు లక్ష్మీనారాయణులుగా భావించి పూజ చేస్తున్నారు, కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు అభక్షణాభక్షణములు తినకూడని పదార్థములు భుజించుచు భక్తులను నిందించుచు అవమానించుచు ఉన్నారు. అతి తక్కువ పుణ్యకార్యాచరణాన్ని, అధికమైన పాపకార్యాచరణాలను చూసి శ్రీహరి ప్రజోద్ధరణ చింతనమయ మనస్కుడై వెంటనే శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి కూడా వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరీక్షిస్తుంటే మానవులు ఎలా ఉన్నారంటే, కొంతమంది వృద్ధ దంపతులను చూసి, అబ్బా బ్రాహ్మణ వీళ్ళు లక్ష్మీనారాయణలా ఉన్నారు అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకు భోజనాన్ని పెట్టడం, వాళ్ళ గౌరవించడం చేస్తున్నారు. కొంతమంది ముసలిదే ముసలోడు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని విసుక్కోవడం, తిరస్కరించడం, నిందించడం, అలాగ జరిగేటువంటి అన్యాయాలన్నీ చూస్తూ ఉండ, కళ్ళ ముందు జరిగేటువంటి అన్యాయాలు, మోసాలు, దగాలు, ఈ స్వార్థపూరితమైనటువంటివన్నీ కూడా చూసి, మానవులు చేసేటువంటి వికర్మలన్నీ చూసి పరమాత్మకి చాలా చిరాకు కలిగిందన్నమాట. చిరాకు కలిగి ఈ మానవులందరూ కూడా వికర్మలైపోతున్నారు, వీళ్ళని ఏదో విధంగా తరింప చేయాలి అనే ప్రజలందరినీ కూడా మానవుల్ని ఉద్ధరించడం కోసం ప్రజోద్ధరణ చింతన మనస్కుడై చతుర్భుజాలతోటి కౌస్తుభాది ఆభరణాలతోటి యథారూపాన్ని పొంది ఋషులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. నైమిషారణ్యంలో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. అక్కడ ఉండేటువంటి నైమిషారణ్యంలో ఉండే ఋషులందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు స్వామివారిని చూసి. అబ్బా స్వామి, ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి మీరు నైమిషారణ్య దర్శన భాగ్యాన్ని కలిగించారా అని జ్ఞానసిద్ధుడు వీళ్ళందరూ కూడా స్వామిని స్తుతిస్తూ ఉన్నారు శిష్యగణంతో సహా. అదంతా కూడా ఆనందించారు. అదా స్కాందపురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి 18వ అధ్యాయం సమాప్త. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.